శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి పూజ చేయాలి తద్వారా దోష నివారణ ఫలితాలు పది రెట్లు ఎక్కువగా ఉంటాయని పండితులు చెప్తున్నారు శని దోషం పడితే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలుంటాయి శని దోషాన్ని నివారించేందుకు ఉత్తమమైన రోజు శని త్రయోదశి శనివారం రోజున త్రయోదశి తిథి వస్తే దాన్నే శని త్రయోదశి అంటారు శని త్రయోదశి కాబట్టి ఎలాంటి పూజలు చేయాలి అనేది కూడా తెలుసుకుందాం శని త్రయోదశి నాడు శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఒకవేళ ఆలయానికి వెళ్ళలేకపోతే శనిదేవుని ఫోటో ఉంచుకొని పూజలు చేయాలి ఆలయానికి వెళ్ళిన వారు పూజలు చేశాక గుడి నుంచి బయటకొస్తూ వెనక్కి తిరిగి చూడకూడదు అలా చూస్తే శనిదేవుణ్ణి మీతో ఆహ్వానించినట్టే అవుతుంది అలా చేస్తే దోష నివారణ పూజలన్నీ కూడా వృధా అవుతాయని మళ్ళీ శని దోషం పట్టుకుంటుందని పండితులు చెప్తున్నారు ఏల్నాట్ శని అష్టమ శని అర్ధాష్టమ శని వంటి వాటి దోషాలున్నవారు శని త్రయోదశి నాడు ప్రత్యేక పూజలు చేసుకోవాలి శని త్రయోదశి అనేది శనిదేవుడు జన్మించిన తిథి కాబట్టి ఆ రోజుకు ఎంతో విశిష్టత ఉంది అందువల్ల శని దేవుడికి చేసే చిన్న పూజైనా కూడా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు పూజలో భాగంగా నువ్వులతోటి శనిదేవుడికి అభిషేకం చేయాలి శనిదేవుని వాహనమైన కాకికి నైవేద్యం పెట్టాలి అలాగే నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో ఉంచి పేదవారికి దానం చేయాలి పూజలో భాగంగా శనిదేవుని యొక్క స్తోత్రాన్ని పఠించాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్చరం ఈ మంత్రాన్ని రోజులో పదిసార్లైనా చదివితే మంచి ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు శని త్రయోదశనాడు పాటిస్తే పది రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని చెప్తున్నారు ఇంకా ఈ రోజున శివుణ్ణి ఆరాధించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు శని ప్రదోష ఉపవాస సమయంలో శివుణ్ణి పూజిస్తారు ఈరోజు అన్ని నియమాలు పాటిస్తూ ముక్కంటిని పూజిస్తే కష్టాలు తొలగిస్తాడని ప్రతీతి రోజున గుమ్మం ముందు నువ్వుల నూనెతో దీపం పెడితే మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుంచి గట్టెక్కుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి